ఎక్కడికి వెళ్ళినా ఈ కేవీసీ కష్టాలు తప్పడం లేదు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోస్ట్ ఆఫీసు సంతపేట ఆధార్ కార్డు కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆధార్ కేవీసీ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు నిరాశగా వెనుతిరిగారు. దీంతో అధికారుల పట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంతపేటలోని ఆధార్ కేంద్రంలో నేలపాటి వినోద్ మాట్లాడుతూ ప్రతిరోజు 70 నుంచి 80 ఆధార్ కార్డులు ఈ కేవీసీకి చేయడం జరుగుతుందని తెలిపారు. కానీ కొన్ని సందర్భాల్లో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, సమయం కొద్దిగా ఉండడం వల్ల ప్రజలు ఎక్కువ మంది రావడం జరుగుతుందని తెలియజేశారు. కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా తీసుకురావాలని తెలిపారు. సో టోకెన్ పద్ధతుల్లో మనం ఎన్రోల్మెంట్స్ అనేది చేస్తున్నామండి. ఒకటి నుంచి ఒక 70 టోకెన్లు మనం ఈ రోజు చేయగలుగుతాం. సో 70 తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళని నెక్స్ట్ రోజుకి చేయడానికి మనం టైం సమయం ఇస్తున్నామండి. సో రోజుకి 70 నుంచి 70 మనం ఒక సెంటర్ ఒక కిట్ నుంచి మనం చేయగలుగుతాం. అనేది అప్పుడప్పుడు కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటుందండి. ఎందుకంటే ఇట్లాంటి సమయాల్లో ఆధార్ సర్వర్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో కానీ ఏదైనా మనం సాయంత్రం అయ్యేసరికి 7 అయ్యే టైంకి మనం ఈజీగా ఒక 70 to 75 వరకు ఆధార్ అప్డేషన్స్ మనం చేయగలం. దీన్ని ఏంటంటే మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ డిజైన్ చేసిన ప్రకారం మనం ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుందండి. ఏదైతే బయోమెట్రిక్ అప్డేట్ అంటే 15 సంవత్సరాలు ఒక మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటారు, దానికి మనం ఏం ఛార్జెస్ తీసుకోము. అలాగే న్యూ ఎన్రోల్మెంట్ కొత్తగా ఆధార్ తీసుకున్న వాళ్ళకి కూడా మనం ఛార్జెస్ తీసుకోము. తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఎవరైతే వేరే ఉంటుంది కానీ ఏదైనా నమోదు చేసుకుంటే దానికి ఛార్జెస్ అనేవి అవుతాయండి. మిగతా ఎన్ని కూడా